గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ముందు ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ డిగ్రీ బీటెక్ పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పరీక్షలు నిర్వహించకూడదని, ప్రజల కోసం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు పోరాటం చేసిన ఎన్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్రావు గారికి కరోనా రావడం జరిగింది. ఆయన పడుతున్న ఇబ్బంది ఏ విద్యార్థి కూడా పడకూడదని, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కూడా కరోనా బారిన పడే అవకాశాలు ఉండటం వల్ల పరీక్షలు నిర్వహించకూడదని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు రవి, గజ్వేల్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, మండల అధ్యక్షుడు శివ, ప్రవీణ్, గణేష్ రాజు, కరుణాకర్, కపిల్ మరియు సునీల్ నాయకులు పాల్గొన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అన్ని కార్యాలయాలను అలాగే మంత్రివర్యాలను కలవడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇవన్నింటినీ పట్టించుకోకుండా ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా ఆలోచనలో చేయడం అనేది నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి చేసే వినోదం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్రావు గారికి కరోనా రావడం మా అందరికీ బాధాకరమైన విషయం. కేవలం విద్యార్థులకు పరీక్షలు జరగకూడదు అని చెప్పేసి ఆయన పోరాటం చేసిన వ్యక్తికే ఈరోజు కరోనా వస్తే అన్ని విధాలుగా ఆయన సేఫ్టీ చూస్ చేశారు. అయినప్పుడు కూడా అతనికి కరోనా వచ్చింది. అలాంటిది పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో ఒకేసారి అంతమందికి పరీక్షలు నిర్వహిస్తే ఎంతమంది కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి.